పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఇంజనీరింగ్ అండ్ వెల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా హబీబ్ జిలానీతో పాటు ఉపాధ్యక్షులుగా అతిపరపు గోపాలస్వామి, ప్రధాన కార్యదర్శిగా బోరగల్ల శంకర్, సహాయ కార్యదర్శిగా కొత్తపల్లి మారుతి, కోశాధికారిగా పడకంటి వెంకట నరసింహాచారి, గౌరవ అధ్యక్షులుగా గాజోజీ సామసుందరాచారి, సాల్వేరి రాయశమలు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి గాజోజీ నిరంజనాచారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్లు మాట్లాడుతూ వెల్డింగ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, వెల్డింగ్ వర్కర్ల చిరకాల వాంఛ అయిన ఆటోనగర్ ఏర్పాటుతో పాటు సంఘభవనానికి కృషి చేస్తామని, జగిత్యాల పట్టణాభివృద్ధికి అవసరమైతే ఎంపీ దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఎంపీ కవిత సహకారంతో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వాములమవుతామని, రాజకీయాల సమయం కాదని అభివృద్ధిపై దృష్టి సారిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్, టీడీపీ నాయకులు బాలశంకర్, బీజేపీ నాయకులు సిపిఎల్ రవీందర్, నాయకులు వీరభత్తిని శ్రీనివాస్, హన్మాళ్లు శ్యామ్ సుందర్, పురుషోత్తం రమణ, గిలానితో పాటు యూనియన్ నాయకులు, సంఘబాధ్యులు పాల్గొన్నారు. వీళ్ళకి ఎలాంటి మనం సహకారం చేయొద్దు అన్న ఉద్దేశం బాగుంటుండే. ఇప్పుడు ఏ విషయానికి వచ్చినా గానీ మేము లేని పిల్లాడితే వాళ్ళకు నడవది. అయితే ఒక్కటేంటంటే నేను ఆ భగవంతుడు నీకు ఇప్పటి రాగా మా కోపం రానియలే దేవుడు, ఎందుకంటే ఈ పని మాకు అద్దు అని. మరి వచ్చే రోజు గిట్ట ఉందో ఏమో, మరి ఆనాడు గిట్ట మరి ప్రభుత్వం కానీ ఇంకా ఏ శాఖలన్నా కళ్ళు తెస్తా ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే విరక్తి చెందిన వాడిని చాలా మంది పురికిస్తారు, అన్నం తిందా అన్నం తిందిగా, తినేవాడిని ఎవడు అడగదు కదా. మరి నష్టపోయేది ఎవరు చెప్తారు అనేది తెలుస్తుంది, అప్పుడు మరి మాకేమన్నా బాగు జరుగుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము కష్టజీవులం. ఇప్పుడు ఎవరైనా మనం ఈ ప్రతి వాళ్లకు అనుకూలంగా ఉన్నాం కాబట్టి మా తాతలు తండ్రులు మా వాళ్ళు అందరు చెప్పారు అదే మనం ఇట్లనే చేసి పట్టుకోవాలి. మేము అక్కడే చేసుకుంటే పడుతున్నాం. అందరికి ఇచ్చిందన్న మార్పతి ఎందుకు ఇస్తలేదన్న బాధపడి అడుగుతున్నాం. మేము చేసిన పాపం ఏంది, మరి మేము చేసిన సమాజం పరిగణ చేసే పనులు ఏంటి, మరి మమ్మల్ని దయచేసి నా తరపున విన్నపం చేసేది అంటే ఇప్పటికైనా సరే జరిగింది జరిగింది మన నవ తెలంగాణ, బంగారు తెలంగాణ, మన తెలంగాణ అనేది దీంట్లో కూడా పాల్గొన్నాం. మేము వర్క్షాప్ లను ముంగడ పెట్టాం, రోడ్ల మీద పొలింగ్ పని చూపించినాం, వెల్డింగ్ పని చూపించినాం, వడ్రంగి పని చూపించినాం, మేము అన్నింటిలో పాల్గొన్నాం కదా. ఎన్నెన్నో శాఖలకు ఎన్నో చేస్తాం మేము, మమ్మల్ని ఒకసారి ఉద్ధరించండి. మేము అందరికీ చేస్తాం, ఏదంటే రాత్రి తెల్లదాకా పొద్దుదాకా ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేయకుండా ఉన్నాం మేము. కానీ మాకు మిగిలింది ఏంటి అని అంటే గదే ఎండ మీరు పని కావచ్చు, మరి ఎండ కొడితే మేము పనిచేస్తాం ఏమో. మరిగా దయచేసి నా ఈ బాధాకరమైన విషయాలు మీ మనుషులు మన ఒకవేళ బాధ కలిగితే మన్నించి మా యొక్క బాధలను అర్థం చేసుకుంటారని మిమ్మల్ని మా యూనియన్ తరపున ప్రతి వాళ్ళు మీకు నమస్కరిస్తూ మేము మీ ద్వారా కోరుకుంటున్నాను. విషయం ఏమిటంటే ఎవరైనా కానీ సమస్య చెప్పుకోకపోతే మనకు ఏది కూడా రాదు. ఏ నాయకులు వచ్చినా ఎవరొచ్చినా కానీ దానికి ఒక పాడి కానీ ఎవరన్నా కానీ ఎమ్మడి పడి ఆఫీసుల గుండా తిరిగి చేస్తేనే మనకు అనుకున్నవి సమకూరుస్తాయి. పెట్టినప్పుడు వేదిక మీద మైకులలో మాట్లాడితే మనకు ఇచ్చేది ఎవరు ఇంటికి తెచ్చియరు, అది కాని పని. దాని ఎమ్మడి పడాలి మనం. అటోనగర్ అన్నాం, అటోనగర్ అన్నా కానీ దాని గురించి తిరిగింది అది. ఏడాది ఒకసారి కూడా పోతలేము, మార్ నెలకు ఒకసారి కూడా పోతలేము. మనకు అటోనగర్ ఎట్లా వస్తుంది, నాయకులు ఉండాలని చేస్తే ఏమవుతుంది మనకు. ఎమ్మడి పడి పోయి చేసి తిరిగి ఇవాళ మన వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులు గెలితే మంద సంఘానికి పిలిపించి మీటింగ్కి వచ్చి మరి ఏది మన సంగతి ఏంది, మనం ఎట్లా మరి ఏంది, మనకి ఎన్ని రాయితీలు ఉన్నాయి, మరి ఎట్లా అని మనం అందరం మీటింగ్ చేసుకొని అడిగితే మనకు ఏదైనా శాంక్షన్ అవుతుంది, ఎట్లయినా తెలుసుకోవచ్చు. దయచేసి ఈ కాడికెళ్ళినా సంఘం అంటే ఏందో తెలుసుకొని మన జిల్లాధికారి ద్వారా కొంచెం దీన్ని ముందుకు తీసుకుపోవాలని నా యొక్క ఉద్దేశం. నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ భార్యతో కొంచెం ఉమ్మడి పోతా లేదా అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్యామ్ సుందర్ అన్న చారి గారు చెప్పినటువంటి మాట వాస్తవం. రాను రాను గతంలో ఇంటికి సంబంధించినటువంటి ఏదైనా తలుపులు కానీ కిటికీలు కానీ చేసుకోవాలంటే అది కట్టె తలుపులు లేక వేరే తుమ్మై కానీ వాడేవాళ్ళం. రాను ఇప్పుడు గృహ నిర్మాణ పనిముట్లకి కానీ పూర్తిగా ఇన్వ సంబంధించింది, వెల్లింగ్కి సంబంధించినటువంటి పనిముట్ల మీదే ఆధారపడడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయ ఆధారిత గతంలో మనం వ్యవసాయం చేయాలంటే మరి ఎక్కువ కట్టెకు సంబంధించిన పనిముట్లనే వాడేవాళ్ళం. ఇప్పుడు అధునాతిక పద్ధతుల్లో మరి ట్రాక్టర్లు, కేజీ వీల్స్, అదేవిధంగా వేరే సామాగ్రి కూడా ఉపయోగించడం జరుగుతుంది.
ఏదైనా మరి అభివృద్ధి గాని ఏదైనా ప్రజలకు చేరువ కావాలంటే అది ప్రభుత్వం ద్వారా ఏర్పడినటువంటి మరి జీవుల ద్వారానే అది సంభవిస్తుంది తప్పితే మరి వేరే వాళ్ళకి కాదు. మరి మన లోన్ల విషయాలకు వస్తే దాదాపుగా లోన్లు ఎక్కడంటే ఇప్పుడు చాలా మంది లోన్ల గురించి వెళ్తున్నప్పుడు బ్యాంకుల ద్వారా అనేక మంది కారణాలు వాళ్ళు చెప్తుండవచ్చు. ఆ చాలా మంది కూడా మున్సిపల్ ద్వారా లోన్ అప్లై చేసుకున్నారు కూడా సెక్యూరిటీ లేదు మీకు డిపాజిట్ లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గతంలో మరి లిడ్ క్యాప్ ద్వారా అనేక మా కుల వృత్తి సంబంధాలకు ఉన్నటువంటి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. రాను రాను అది పూర్తిగా మరి కనుమరుగు అయిపోయింది. మరి రాబో రోజు లోపల మరి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మరి ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు కానీ వీరి సమస్యల సాధన కోసం మరి కృషి చేయవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా మరి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం మా దిశగా ప్రయత్నం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అదేవిధంగా మీరు కోరుతున్నటువంటి మరి అసోసియేషన్ బిల్డింగ్ మరి ఇతరతర మరి సహాయాల కోసం మరి గౌరవ శాసన సభ్యులు జీవరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, మన ఏఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి డాక్టర్ గారు ఉన్నారు, వారు మీ సమస్యల సాధన కోసం తప్పకుండా కృషి చేస్తారని చెప్పి మీకు అవసరం ఉన్నప్పుడు కూడా తప్పకుండా మా వంతుగా మేము మీ సమస్యల సాధనలో తోడ్పాటుగా ఉంటామని చెప్పి మరి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎర్రన్న గారు నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గానికి వారి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. రాబో రోజుల్లో కూడా మీ సమస్యల సాధన కోసం పార్టీలకు అతీతంగా మీతో పాటుగా ఉండి మీ అందరితో పాటుగా మేము కూడా కలిసి మీకు అందుబాటులో ఉంటామని చెప్పి మరొకసారి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు. వెల్డింగ్ పనే, ఈ వెల్డింగ్ అనేది లేకుంటే మాత్రం నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు, ఈ టేబుల్ అయ్యేది కాదు, పైన నీడ ఉండేది కాదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. మీరు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వెల్డింగ్ పని అంటే నాకు తెలుసు మా కుటుంబంలో కొంతమందికి ఉంది, మా మామ యొక్క బంధువులకు వాళ్ళ తమ్మునికి సిరిసిల్లలో ఈ పని ఉంది. మీరు ఈ పని ఎంత కఠినంగా ఉంటుందో నేను కళ్ళారా చూశాను. మీద తడిపట్టేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు, వృత్తిపరంగా ప్రవృత్తి పరంగా మనం చేయక తప్పదు. ఆ బాధ కూడా నాకు తెలుసు. కాబట్టి ఒకటి, ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు చెప్పారు మమ్మల్ని ఎవరు ఆదరిస్తలేరని, కానీ చాలా తప్పు. ఎందుకు అని అంటే మనము ఏదన్నా మన సమస్యలు మన నాయకుల దగ్గర తీసుకుపోయినప్పుడు వాళ్ళు చేయనప్పుడు మనం ప్రతిఘటించాలి. మనకి ఏ సమస్య ఉంది అనేది మాకు తెలుస్తుందా? మీరు యూనియన్ ఏర్పడి మా సమస్యలకు ఇవి ఉన్నాయి, మాకు ఈ రకంగా పరిష్కరించుని అంటే మీరు తప్పని మాట్లాడి తప్పని అంటే నేను చెప్పాలి. చెప్తే మా దృష్టి నాయకుడు మన ఎమ్మెల్యే గారి దృష్టికి కావచ్చు, దాని బాధ్యుల దృష్టికి వచ్చినట్టయితే ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఎందుకంటే మీరు కూడా సమాజంలో భాగస్వాములే, మీకు కూడా ఓటు ఉంది, మీరు కూడా భారతీయ పౌరులే కాబట్టి ఎవరు కాదనడానికి లేదు. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక పాలసీ ఉంటుంది, కార్మికుల పైన ఒక పాలసీ ఉంటుంది, ఖచ్చితంగా ప్రభుత్వం నుండి కూడా మన సహకారం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా స్కీములు ఉంటాయి, కార్మికులకు కావచ్చు, అసంఘటితంలో మీ కింద పనిచేసే వాళ్ళు పిఎంలు పెట్టియండి, మీకు కూడా కార్మికుల చట్టం కింద ఖచ్చితంగా జీవోల ఖచ్చితంగా మనకు బెనిఫిట్ అయ్యే రకంగా ఏదో ఏదో స్కీములు ఉంటాయి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఫస్ట్ మన సంఘం ఏర్పడిన తర్వాత మనకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏ విధంగా మనకు చెందుతాయి అనేది ఉన్నది. ఉదాహరణకు ముద్రా లోన్ ఉంది, ముద్రా లోన్ ఉదాహరణకు అది కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఇవాళ ముద్రా లోన్ ఉంది, మీరు ఏ బ్యాంకు కన్నా మీ అకౌంట్ ఉన్న బ్యాంకు అడగండి, వాడు బ్యాంకు వాళ్ళు ఇవ్వకపోతే 10 మందితో ధర నేను వస్తా మీకు 5 గురికి 10 మందికి ముద్ర లోన్ ఇప్పించే బాధ్యత నాని, 10 మందికి కాదు 50 మందికి కూడా ఇవ్వాలి ఒక్కొక్క బ్యాంకు అధికారి. మీరు సంఘటితం లేరు, ఎవరో ఇండియా సార్ అని అంటే ఏమింత తీయవయ్యా మా దగ్గర ఏముంది అది కథలు చెప్తారు వాళ్ళు. మీరు ఖచ్చితంగా ఏ బ్యాంకులలో అప్లై చేసుకుంటారో ఆ బ్యాంకు నేను వస్తాను, అవసరం ఉంటే 10 మందితో ధర్నా చేద్దాం, మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఇస్తాడు, ఏ విధంగా ఇవ్వడం ఖచ్చితంగా నేను నిలదీస్తాను, దానికి విషయంలో మేము గ్యారంటీ. కాబట్టి దయచేసి మనందరం ఒకటే ఉండి అందరి సమస్యలు మీ సమస్యలు మా సమస్యలు మీ అనుకొని మనం సంఘాన్ని ముందుకు తీసుకుపోదాం. మొట్టమొదటిగా ఇప్పుడు యూనియన్ ఏర్పడేది ఒక కమిట్ అంటే ఒక అంటే ఏమంటారు దానికి అందరూ ఒక యూనిట్గా ఉండి నేను నువ్వు అది ఇది అని కాకుండా ఒక యూనిట్ ఉండి మనకి ఏ రకంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి నాయకుడి నుంచి బెనిఫిట్ వస్తుందో ఆ రకంగా తీసుకోవాలని చెప్పి నూతన కార్యవర్గానికి మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయితే ఈ మరీ ముఖ్యంగా ఒకటి,
ఈనాడు ఎన్నికైన కార్యవర్గానికి ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నా వంతుగా ఈనాడు ఈ వెల్డింగ్ అసోసియేషన్ కానివ్వండి, ఈ విశ్వబ్రహ్మణ కులస్తులు ముఖ్యంగా మరి ఈరోజు కులవృత్తులు అనేటి అందరూ చేస్తున్నారు, ఒక కులానికే లేకుండా గ్లోబలైజేషన్ ద్వారా అందరూ మేరో లాంటిప్పుడు మేరోలే కాకుండా ఓసీలు కూడా వేరే పని చేస్తున్నట్టు ఇవాళ ఈ వెల్డింగ్ పని ఒకనాడు ఒక కమ్మరి వాళ్ళు చేసేది ఈరోజు అన్ని వర్గాలు చేస్తున్నారు. ఈరోజు ఒక ముస్లిం సోదరుడు దీనికి అధ్యక్షుడు కూడా కావడం జరిగింది. కానీ ఎవరు ఇందులో ఉన్నా కానీ సమస్య మాత్రం ఒకటే, ప్రతి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు. మరి స్థలం గురించి కూడా మాట్లాడినట్టున్నారు, కొన్ని విషయాలు నా దృష్టికి రాలేదని కాదు, నేను వచ్చిన కొద్ది రోజుల రాజకీయ ఈ ప్రస్థానంలో ఈ 2 సంవత్సరాల్లో ఓడిపోయినా కానీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వచ్చింది కాబట్టి పెద్దలు హనుమాన్లు గారు, సెక్రటరీ తమ్ముడు రమణ గారు కానివ్వండి, ఇక్కడ ప్రతాప్ వీళ్ళందరూ కూడా ఇదివరకు కూడా ఈ ఆటో నగర్ విషయము ఈ వెల్డింగ్ షాప్ వాళ్ళకు నా కొన్ని సమస్యల గురించి నాకు చెప్పడం జరిగింది. మరి ఒక పార్టీ అధికార పార్టీ ముఖ్యంగా ఇన్ఛార్జ్గా ఉన్నా కానీ మరి మరీ మరీ చాలాసార్లు చెప్పాల్సి వస్తూ ఉన్నది, ఎందుకంటే కొత్త రాష్ట్రం కొత్త ప్రభుత్వం కొంత సమయం పడుతూ ఉన్నది. మరొకసారి కూడా అదే విషయం చెప్తూ కానీ ఏదో అంతా కొత్తది అని చెప్పి చేతులు దుప్పుకొని పోవడం కాదు, తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్మికులకు లేకపోతే ఈ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకు తప్పకుండా ఈ ప్రభుత్వం ద్వారా లాభం జరుగుతుందని చెప్పి నేను ఘంటాపథంగా తెలియజేస్తాను. మరి ఇప్పటికే ఈనాడు వెల్డింగ్ షాప్స్ ఉన్నాయంటే కరెంటు లేనిదైతే నడిచేది కాదు. ఒకప్పుడు నేను ఇల్లు కట్టుకునేటప్పుడు మా రాజేశ్వర్కు వెల్డింగ్ చేసుకురా అంటే 2 రోజులు 4 రోజులు వెళ్తుండే, ఏంటంటే కరెంట్ లేదు, లేకపోతే లేబర్ ఎంతో లాస్ అయింది. కానీ అలా అట్లా కాకుండా ఈ యొక్క కరెంట్ అనేది ఇచ్చి ఇవాళ మీ వర్క్షాప్స్ రోజుకు 12 గంటలు కాదు 18 గంటలు కూడా నడుపుకునే పరిస్థితి ఏర్పడదు. మనం పనిచేసినప్పుడు తప్పకుండా కొన్ని డబ్బులు వస్తాయి, దాని లోపల మనం ఆదాయం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ మంది వెల్డింగ్ షాప్ల వాళ్ళు బిలో పోవర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో భాగంగా ఇవాళ 4 రూపాయల కిలో ఇస్తే 6 రూపాయల కిలో ఇవ్వడం, 6 కిలోలు ఇవ్వడం, 4 కిలోలు ఇచ్చేది, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు రోజు రోజుకు మెరుగవుతున్నాయి. ఇంత మెరుగైనా కానీ దినదినాన మనకు కొన్ని భారాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి, మన అవసరాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఆకాంక్షలు ఎక్కువ ఉంటాయి. అలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్యామ్ సుందరేశ్వర్ గారు విపరీతమైన ఆవేదన వ్యక్తం చేశారు, చివరికి కర్మభూమి మీద మా కర్మ అనే వరకు కూడా మాట్లాడారు. అలా అని ఇక్కడ నిరుత్సాహపడకుండా తప్పకుండా ఒకటి మాత్రం చెప్తా, ముందు ముందు ఇంకా మెరుగ్గానే ఉంటుంది మన పరిస్థితి కానీ దిగజారకుండా మన ప్రభుత్వం కేసీఆర్ గారు చూస్తారని చెప్పి నేను పూర్తిగా ఆకాశిస్తూ ఉన్నా, నమ్ముతూ ఉన్నా, నమ్ముతున్నా కాబట్టి ఇంకా ఈ పార్టీలో కొనసాగుతూ నాకు విలువైన వృత్తి ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడికి పిలిచినా వస్తూ ఉన్నాం పోతూ ఉన్నాం. ఆటో నగర్ విషయానికి వస్తే చాలా కొద్దిగా పెద్ద సమస్య, తప్పకుండా నేను దాన్ని మన గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తా, మన ఎమ్మెల్యే గారి సహకారం కూడా అవసరమైతే ఒకసారి కూర్చొని నేను మాట్లాడితే ఏ రకంగా చేయాలని కొత్త మన జగిత్యాల పట్టణ అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చేసుకోవాల్సిందే. రాజకీయాలు ఎప్పుడు కావు, మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి మస్తు చూసుకోవచ్చు, ఇప్పుడు కాదు, ఇప్పుడు అన్ని కలిసి అభివృద్ధి చేసుకోవాలి. దాంట్లో భాగంగానే ఇవాళ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా కొన్ని పథకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త జిల్లా కూడా ఏర్పడుతుందని చెప్పి పూర్తి నమ్మకం ఉంది నా మీద, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు పేపర్లో ఏవో కథనాలు రావచ్చు. దాని తర్వాత మన ఎంపీ గారిని కూడా ఒక 2-3 రోజులు ఇక్కడనే ఉండమని చెప్పి నేను కోరబోతా ఉన్నాను. జగిత్యాల టౌన్లోనే ఉండి అన్ని వాడలు తిరిగి మన నలుమూలల అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక మన వెల్డింగ్ షాప్ల వల్ల సమస్య ముఖ్యంగా ఆటో నగర్ అంటే మరి స్థలాన్ని బట్టి ఆలోచించాలి. ఇదివరకు చెప్పారు కేఆర్ నగర్లో ఉన్నదని, కానీ అక్కడ కొంతమంది ఇళ్ల స్థలాలని కొన్ని ఆఫీసులకు అని ఆ రకంగా కూడా కొన్ని వేరే వర్గాలు కూడా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా నేను ఎంపీ గారి ద్వారా మన మంత్రి గారికి కూడా ఈటల రాజేంద్ర గారికి కూడా వారి దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా నా వంతుగా వీలైనంత పనిచేస్తానని చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన
అసోసియేషన్ అధ్యక్షులకు కార్యదర్శులకు పూర్వ కార్యవర్గానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్రాంతి. ఇక్కడ యావత్ కర్నాల్ జిల్లా ప్రెస్ వాళ్ళందరికీ, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, సామాన్య లేబర్లు కూడా తెలుసు, ఉత్తమ సంఘ సేవకులు ఎవరు. రాష్ట్ర స్థాయికి మీరు అసలు ముఖ్యమంత్రి అవార్డుకి ఎన్ని కావాల్సింది, ప్రెస్ వాళ్ళందరూ అంటారు, అధికారులందరూ ప్రజలు. మొన్న జిల్లా అవార్డుకు మన సబ్ కలెక్టర్ డైరెక్ట్గా కవరింగ్ లెటర్ ఇచ్చి సైన్ పెట్టి కలెక్టర్ పంపిస్తే రాత్రి ఫస్ట్ రాత్రి 9 గంటలకు డిస్టిక్ లిస్టులో ఫస్ట్ పేరు నాగమంది అధికారులందరూ చెప్తే పిల్లల సార్ తుస్తు అన్నది సార్. ఏమన్నా అసలు అంత నిస్వార్థంగా పనిచేస్తే మరి ఇటువంటి విలువ ఉన్నప్పుడు ఎవరు ముందరికి వస్తారు సార్? అన్న దానంకు మించిన దానం లేదు. మరి నిరంతరం ప్రజలకు సేవ చేయడంలో దీవెనకు మించిన నాయకులు లేడని స్వభావం కాదు లేదు. మరి అధ్యక్షుని కానీ కార్యవర్గాన్ని ఎంచుకున్నందుకు డిజిటల్ వెండర్స్ అసోసియేషన్ను నేను ముందుగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అని ప్రకటన చేస్తుంది. వ్యవసాయ రంగమే కానివ్వండి, ఇటు భవన నిర్మాణ రంగమే కానివ్వండి కాక ఈ రెండింటిలో కూడా విశ్వ బ్రాహ్మణులు ఈ వెల్డర్స్ ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పి చెప్పారు తప్పదంటు. ఇలా వ్యవసాయం పునాసి వస్తుందని అంటే ముందు గుర్తుకొచ్చేది వడ్లకమ్మలు. నాగలి అమరియాలంటే, కర్రు సాటేయాలంటే ముందు కావలసిన ఏదైతే ఉందో మన వడ్లకమ్మలు. సరే ప్రస్తుతం మారిన పరిస్థితులల్లో నాగళ్ళు తక్కువైపోయినాయి, ట్రాక్టర్లు ఎక్కువై అయినా కానీ మళ్ళీ ఆ ట్రాక్టర్లను అమరించేది కూడా మనమే మన విశ్వ బ్రాహ్మణ సోదరులు అని చెప్పండి. వృత్తిపరంగా కులాలకు అతీతంగా ఇతర కులస్తులు కూడా ఇందులో చోటు చేసుకుంటున్నప్పటికీ ప్రధాన పాత్రదారులు మాత్రం ఏదైతుందో విశ్వ బ్రాహ్మణులు చెప్పి చెప్పారు తప్పదని చెప్పారు. ఇతర కులస్తులు చోటు చేసుకుంటుండ్రు వృత్తిపరంగా, కానీ ప్రధానంగా ఈ వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళు ఏదైతుందో విశ్వ బ్రాహ్మణులు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పారు. మిత్రుడు శ్యామసుందరాచారి గారు వారి ఆవేదన వ్యక్తం చేస్తారు. వాస్తవంగా మేము ఈ వృత్తిలో సనాతనం అంటే కొనసాగుతున్నా కానీ ప్రభుత్వం ఏదైనా కానీ, గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వమే కానీ, మా ప్రభుత్వం కలిసి సహకారం ఏదైతుందో పొందలేకపోతున్నాం అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేసిండ్రు. వాస్తవం కూడా చెప్పట్టు కాదని అందులో పేదరికం ఎవరికి లేదు. తప్పకుండా వీళ్ళ మీ వృత్తిపరంగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి కొరకు, సంఘపరంగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి కొరకు, రాజకీయాలకు అతీతంగా మరి నేను శాసనసభ్యుడిగానే కానివ్వండి కాక ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా చెప్పట్టు మిత్రులు అనంటే ఏదైతుందో రాజకీయ విభేదాలు అనేది అవి ఎప్పటికీ ఉండే ఉంటాయి. కానీ ఇవాళ ఒక ప్రాంత అభివృద్ధి కొరకు, పట్టణ అభివృద్ధి కొరకు, ఈ పట్టణంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు ఏ వృత్తి మీద ఆధారపడ్డా కానీ వారి ఆర్థిక పురోభివృద్ధి కొరకు దోహదపడడం అనేది మా అందరి బాధ్యత భావిస్తామని చెప్పండి. పొందడానికి సులువు, దానికి సంబంధించే ఆటో నగర్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని మిత్రుడు రమణ గారు ఏం చెప్తుందో వాస్తవంగా వారు దీని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టి స్థలాన్ని ఎంపిక చేయడం అంటూ జరిగింది. జరూరు మెయిన్ కెనాల్ అనుకోని ఏదైతుందో స్థలం దాదాపు ఒక 10 ఎకరాల పైన స్థలం మనకు అందుబాటులోకి వచ్చి అది ప్రభుత్వం దగ్గర ఏదైతుందో స్థలం కేటాయం కొరకు సిద్ధంగా ఉంది. తప్పకుండా మిత్రులు అన్నట్టు గౌరవ పార్లమెంట్ సభ్యులు గారి సహకారం పొంది ఇవాళ ఈ ఆటోలకు సంబంధించిన స్థల కేటాయం కొరకు ఏదైతుందో చొరవ చూపెట్టబడడం దొరుకుతుందని చెప్పాను కూడా నేను సభాముఖంగా మనం చూస్తుందని చెప్పాను నేను. అట్లాగే సంఘ భవనానికి సంబంధించి కూడా ఈ వెల్డింగ్ దానికి ఉన్నటువంటి ఒక స్థలాన్ని గతంలో మీకు మన వీరబొమ్మ గారి గుడి కట్టినటువంటి ఒక స్థలాన్ని మీకు అందింపజేయడం జరిగింది మీకు తెలియదు కాదని చెప్పట్టు. అప్పుడు ఏదైతుందో అవకాశం ఉండే కాబట్టి ఆ స్థలాన్ని పూర్తిగా మీకు అందింపజేయడం వల్ల మంచి కొత్త బస్ స్టాండ్ ఆవరణ లోపల వీరబ్రహ్మ గారి గుడిని మనం నిర్మాణం చేసుకునేది ఏదైతుందో మన విశ్వ బ్రాహ్మణులకు అనే కాకుండా సర్వ అంటే సభ్య సమాజానికి అందుబాటులో తీసుకోవడం జరిగిందని చెప్పారు కూడా నేను సభకు మనం చేస్తాను. ఆ విధంగా మీరు దృష్టి కేంద్రీకరించాలని చెప్పంటూ నేను వాస్తవం ప్రభుత్వ పథకాల ఈ లబ్ధిలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఈ నిరుద్యోగ యువతకి ఏదైతుందో స్వయం ఉపాధి కార్యక్రమాల అమలు లోపల కార్యక్రమాలు చేపడుతుంది. ఈ బ్యాంకర్స్ పాత్రతోనే మనం పెద్ద ఇబ్బంది ఎదుర్కొంటున్నాం.
ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ రూపేణ లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళ కిడ్నాప్ చేస్తారు. ఆ బ్యాంక్ కాన్సెప్ట్, బ్యాంక్ రుణ సౌకర్యం కానీ మన పెద్ద ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఏది ఏమైనా కానీ ఈ మధ్య బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ ద్వారా ఇటు మున్సిపాలిటీ నుండే కానీ అటు మండల స్థాయి నుండి కూడా లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగింది. నేనేమంటున్నా, ఇవాళ మీ సమస్యలు ఇక్కడ వ్యక్తం చేసి కేవలం సమావేశాలలో వ్యక్తం చేయడమనే కాకుండా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టే విధంగా కార్యక్రమం రూపొందిస్తుందో ఆ కార్యక్రమం యొక్క లబ్ధి పొందడానికి మీరు చొరవ చూపెట్టారు. మీరు ముందుకు రండి, మీరు ముందుకు వస్తే తప్పకుండా చెప్పట్టు. నేను నా వైపు నుండి శాంతపడే నేనే కానీ ఇతరత్ర ఎవరైనా కానీ మీకు ఎప్పటికీ అండగా ఉండటం మా వద్ద బాధ్యతగా భావిస్తామని చెప్పని నేను సభాముఖంగా మనం చేస్తామని చెప్పండి. ఇలా మీ వృత్తికి ప్రభుత్వం వెళ్ళి రాయితీ కల్పించే విధంగా ఇలా ప్రభుత్వం ఏదైతే ఉందో పెద్ద పెద్ద వ్యాపారస్తులకు వాళ్ళకు స్థలాలు కేటాయింపు చేయడం జరుగుతుంది, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది, విద్యుత్ రాయితీ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? వాళ్ళు పరిశ్రమలు నెలకొల్పడంతో ఏదైతుందో ఆ పరిశ్రమల్లో కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తుందనే ఒక భావనతో కల్పించారు. ఇక్కడ ప్రత్యక్షంగా ఏదైతుందో మీరు నిరుద్యోగ యువతకు ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారని చెప్పట్టున్నా. మీలో ఉండే ఒక నిరుద్యోగాన్ని ఉపాధి రంగంగా మార్చుకోవడానికి కొరకు ఏదైతుందో మీరు ఈ వెల్డర్స్ ను ఒక వృత్తిగా మీరు పొందుతున్నారని చెప్పట్టున్నా. కాబట్టి ఏ విధంగా పరిశ్రమలకు విద్యుత్ రాయితీ మీద ఇవ్వడం జరుగుతున్నదో, మరి ఉదాహరణకు నేత వృత్తి ఉంది, పవర్ లూమ్స్ ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా ప్రభుత్వం 50% రాయితీ సబ్సిడీ మీద దొరుకుతుంది, నాకు ఇది తక్కువ ఎందుకు ఇవ్వని చెప్పి అడిగేటటువంటి అవకాశం మీకు దొరుకుతుంది కాదని చెప్పాను. వాస్తవం చెప్పండి, నేను వృత్తికి ఏదైతుందో ప్రభుత్వం దోహదపడినట్టయితే అది అల్టిమేట్ గా ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది? వినియోగదారులకు లబ్ధి చేకూరుస్తుంది. మరి మీకు ఏదైతుందో ఒక వస్తువు తయారీకి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని పట్టుకొని దానిలో 10% 15% మీ శ్రమకు ప్రతిఫలం ఏదైతుందో దానికి కలుపుకొని దానికి ధర నిర్ణయం చేస్తారు. అదే విద్యుత్ సబ్సిడీ మీద మీకు లభించినట్టయితే ఆ ధర ఏదైతుందో తగ్గి వినియోగదారుడికి ఏదైతుందో అది మార్పిడి చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా నేను శాసన సభ్యుడిగా ఈ అంశాన్ని శాసనసభలో గతంలో లేవనెత్తడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించిండు. తప్పకుండా వీళ్ళ ఈ వృత్తిపై ఆధారపడే వాళ్ళు ఎవరే కానీ వాటి చెప్పట్టున్నా. అంటే ఎక్కువగా విశ్వరావు ఉన్నా కానీ అల్పసంఖ్యాక వర్గాల్లో వాళ్ళ కష్టాన్ని ప్రతిరూపం ఏదైతుందో శ్రమకు ప్రతిరూపం మా ముస్లింలు అల్పసంఖ్యాక వర్గాలని చెప్పట్టున్నాయి. వాళ్ళు ఏ పని చేయడానికి అని ఏదైతుందో స్వయం ఉపాధి కొరకు అన్న కలెక్టర్ ఉంటాడు, తమ్ముడు ఏదైతుందో ఆఫీస్ అవ్వాలంటే ఉంటాడు. మరి ఏ మాత్రం కూడా ఫీల్ కాదు, మా అన్న కలెక్టర్ చేస్తున్నాడు కదా నేను గీ పని ఎట్లా చేయాలని చెప్పాను. అది కొంత మనదాన్ని కనబడుతుంది, మా అన్న కలెక్టర్ ఉన్నాడు కదా నేను ఎట్లా అని చెప్పాను. ఏ సమస్య అయినా కానీ నాకు దృష్టి తీసుకొస్తే తప్పకుండా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండి నేను ప్రభుత్వ పరంగా మీకు అందింపచేయగలిగేటటువంటి ఒక సహాయ కార్యక్రమాలను మీకు ఎప్పటికీ అందింపచేయడానికి నా వంతు సహకారం మీకు ఎప్పటికీ ఉంటుందని చెప్పని సభాముఖంగా నేను మనవి చేస్తూ మరొకసారి ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి ఒక అధ్యక్షులు వారి ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు సంఘ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు బిరాని గారికి